మెగాకోడలు ఉపాసన పుట్టినరోజు ఈ సందర్భంగా నిన్న రాత్రి ఎన్టీఆర్ ఫామ్ హౌస్లో ఉపాసన బర్త్డే పార్టీ రచ్చరచ్చ చేశారట సో ఎన్టీఆర్కి ఒక అద్భుతమైన ఫామ్ హౌస్ ఉంది సో హైదరాబాద్ లో చాలా విశాలవంతమైనటువంటి చుట్టూ గ్రీనరీ పచ్చటి పొలాల మధ్య దాదాపు ఆరు ఎకరాల మధ్యన ఒక అందమైనటువంటి ప్యాలెస్ నిర్మించుకున్నాడు మన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సో తన ఫామ్ హౌస్లో తన స్నేహితులు ఫ్రెండ్స్తో కలిపి అప్పుడప్పుడు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు తాజాగా ఇప్పుడు చరణ్ భార్య ఉపాసన బర్త్డే కావడంతో అందరూ అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది చరణ్ ఇంకా తారకి మంచి ఫ్రెండ్స్ మనకు తెలిసిందే అందుకే ఇప్పుడు ఉపాసన బర్త్డేని చాలా గ్రాండ్గా తన ఫామ్ హౌస్లో సెలబ్రేట్ చేశారట సో ఈ సర్ప్రైజ్ చూసి ఉపాసన చాలా ఎమోషనల్ అయిపోయినట్టు తెలుస్తోంది సో తన భార్య కోసం మరి కుటుంబ సమేతంగా తారక్ చేసినటువంటి ఈ ప్లాన్ ఆదిరిపోయిందని ఎంతగానో మరి మురిసిపోయారట రామ్ చరణ్ సో రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ కానీ లేదంటే ఏదైనా సందర్భంలో ఇలాంటివి భారీ సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటారు తాజాగా ఉపాసన బర్త్డేని కూడా అంతే గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు ఈ ఫ్రెండ్స్ సో నైట్ అంతా పార్టీని రచ్చరచ్చ చేస్తూ దుమ్ము లేపారట సో ఇప్పుడు ఈ ఇద్దరి సినిమాల విషయానికి వస్తే ట్రిపుల్ ఆర్ తర్వాత ఇద్దరు ఇండియా హీరోలు అయిపోయారు ఇక ట్రిపుల్ ఆర్లో లో చరణ్ అలాగే తారక్ ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారనేది రోజు వైరల్ అవుతున్న న్యూస్ చూస్తే ఇప్పుడు వాళ్ళు పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్టార్లుగా మారిపోయారు ఎవరికి వాళ్ళు సినిమాలతో బిజీగా ఉండగా రామ్ చరణ్ సినిమా ఆల్రెడీ పట్టాలెక్కేసే మరి చరణ్ సినిమా దూసుకెళ్తుండగా ఎన్టీఆర్ ఇంకా సినిమాని మొదలు ఉంది